హలో, హాయ్, మై నేమ్ ఇస్ గిరిజా. నేను యాక్చువల్గా వచ్చేసి షార్ట్నర్లో ఉంటున్నాను. నేను గిరిజా బొటిక్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ని ఇక్కడ స్టార్ట్ చేసి ఉన్నాను. నేను యాక్చువల్గా వచ్చేసేసి టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్స్ చేశాను. నేను కోవిడ్ కంటే బిఫోరే ఈ కోర్స్ చేసి ఉన్నాను, బట్ వచ్చేసేసి ఆఫ్టర్ కోవిడ్ అందరికీ తెలిసిన టెన్షనే. సో ఇంకా నేను దానికోసం అని చెప్పి బయట ఎక్కడో వెళ్ళి జాబ్ చేసేదానికంటే కూడా బెటర్గా మనకంటూ మనం ఒక ఫ్యాషన్ ఈ ఫీల్డ్ ఫస్ట్ నుండే నాకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉందన్నమాట. సో దానికోసం అని చెప్పి నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయడానికి అని చెప్పి ఇంట్రెస్ట్గా ఉన్నాను. యాక్చువల్గా వచ్చేసేసి నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వగానే నేను టెక్నికల్ టీచర్ కోర్సుకి అప్లై చేసి ఉన్నాను. దాంట్లో టెక్నికల్ టీచర్ కోర్సులో వచ్చేసేసి మనకి ఎంబ్రాయిడరీ కూడా ఉంటుందన్నమాట. సో నేను ఇంకా ఈ బేసిక్లో ఏదైనా జాబ్కి ప్రిపేర్ అవుతున్నాను. అదే మూమెంట్లో నా కోర్సు కంప్లీట్ అయిపోయింది, దెన్ నేను ఇంకా జాబ్కి అప్లై చేద్దాం అనుకునే మూమెంట్లో మనకి కోవిడ్ సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా మనకి ఫోకస్ అయిపోయిందో తెలుసు. ఇంకా ఆ టైంలో మా బాబు వచ్చేసేసి చాలా చిన్నవాడనమాట. ఇంకా ఫర్దర్గా వచ్చేసేసి నేను బయటకు వెళ్ళి జాబ్ చేసి అంటే ఇంకా అక్కడ చూసుకునేదానికంటే కూడా బెటర్గా నా బాబుని చూసుకుంటూ ఇంట్లోనే ఇక్కడ చేసుకోవచ్చు దగ్గరలో అని చెప్పి నేను థింక్ చేసి ఇంకా బయటకు వెళ్ళి జాబ్ చేస్తే 30-40,000 ఈజీగా ఎర్న్ చేయొచ్చు. బట్ వచ్చేసి మన ఫ్యాషన్పై ఫోకస్ పెట్టేసేసి ఇక్కడే ఏదైనా షాపు ఓపెన్ చేసేసుకుంటే బొటిక్లా ఓపెన్ చేసేసుకుంటే మనకి చదువుకున్న చదువుకి మన ఫ్యాషన్కి అన్నిటికీ మన ఇంట్రెస్ట్కి ఒకటేలా ఉంటుంది కదా అని చెప్పి నేను స్టార్టింగ్లో బొటిక్ స్టార్ట్ చేశానండి. బొటిక్లో యాక్చువల్గా నేను ఫస్ట్లో మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇది రన్ అవుతుందా లేదా అని చెప్పి ఎవరికైనా ఒక థింక్ ఉంటుంది. సో నేను ఇంకా దానికోసం అని చెప్పి చూస్తూ సరే ఇది ఎలా రన్ అవుతుందా అని చెప్పి నేను ఫస్ట్ ఎంబ్రాయిడరీ వర్క్స్ పైన ఫోకస్ చేసి ఉన్నాను. నేను బయట తీసుకొచ్చి నా దగ్గరకు వచ్చిన వర్కర్స్కి, నా దగ్గరకు వచ్చిన కస్టమర్స్కి నేను బయట ఇవ్వడం స్టార్ట్ చేసి ఉన్నాను. చూస్తే ఇది చాలా బాగా రన్ అవుతుంది, ప్లస్ ఏ కంప్లైంట్స్ కూడా ఏమీ లేవు అంటే వర్క్లో వచ్చేసేసి మనకి ఈ వర్క్స్ ఇదంతా చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంకా మనం బయట ఇచ్చి బయట చేసుకుంటే దానికంటే కూడా బెటర్గా ఒక బొటిక్లో వచ్చేసేసి మినిమం రిక్వైర్మెంట్స్ ఏవే ఉండాలో అవన్నీ మన దగ్గర ఉంటే మనకు బాగుంటుంది. మనం కస్టమర్కి బ్లౌజ్ ఎలా డిజైన్ చేయాలో కూడా మనకు అర్థమైపోతుంది ఈ అని చెప్పి నేను ఇంకా నేను ఓన్గా మిషన్ తెచ్చుకున్నాను. మిషన్ తెచ్చుకున్నాక ఇప్పుడు నాకు ప్రజెంట్లో ఉన్న ఫ్యాషన్ కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇంకా అంటే బాగా మిషన్ వచ్చేసేసి బాగా రన్ అవ్వడం అంటే వర్క్స్ డిఫరెంట్ వర్క్స్ చేయడం, ఫోటో ఫ్రేమ్స్ చేయించుకోవడం, ప్లస్ వచ్చేసేసి బ్లౌజ్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ట్రై చేయడం. మనం ఎంతసేపటికి ఏమనుకుంటాం అంటే బాంబే సైడ్, యూపీ సైడ్ వాళ్ళే మంచి మంచి డిజైన్స్ వేసుకుంటారు, మన సైడ్ జస్ట్ ఓన్లీ యూనిక్స్ ఇట్లానే వేసుకుంటారని కాదు, డిఫరెంట్ మోడల్స్లో మనం కూడా ఇక్కడ చేసి ఉంటారు. బేసిక్గా మా ఏరియా అంతా వచ్చేసేసి యూపీ సైడ్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి నేనేం చేశానంటే ఇంకా ఎప్పుడు ఉండే ఒకటే మూసలో పోసిన పద్ధతిలో కాకుండా కొత్త కొత్త డిజైన్స్లో ట్రెండీగా చాలా డిజైన్స్ మోడల్స్ మనకు వచ్చే కస్టమర్స్ అందరికీ చూపించడం వల్ల బేసిక్గా నేను వేసుకొని నేను చూపించడం వల్ల కూడా వాళ్ళకి ఇంకా అంటే ఇట్లాంటి డిజైన్స్ కూడా వేస్తారా, మనము డ్రెస్సెస్ పైన వేయించుకోవచ్చు. చాలామందికి ఏమవుతుందంటే ఓన్లీ బ్లౌజెస్ అన్న థింకే ఉంటుంది ఎంతసేపటికి. మనం అలా కాకుండా ఈవెన్ డ్రెస్సెస్ పైన వేసి ఉన్నాను, అన్నిటిపైన వేసి ఉండడం వల్ల ఎంబ్రాయిడరీ పైన ఇంకెక్కువ మందికి ఇంట్రెస్ట్ ఎక్కువగా కలిగింది. సో ఇంకా నాకు అదొక ప్లస్ పాయింట్ అయిందనమాట. అంటే ఎప్పుడైనా సరే మనం ఒక బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఇన్నోవేటివ్గా ఉండాలి అనే ఒక థాట్ వచ్చింది. నా ఫ్యాషన్కి నేను ఎంచుకున్న వర్క్కి న్యాయం చేయగలుగుతున్నాను అని అంటే దానికి కస్టమర్స్ కూడా నేను చెప్పింది వినడం చేయడం, దానికి మనకి వర్క్స్ కూడా మనకు అట్లానే మనకి ఎప్పుడు కావాలన్నా మనకు మంచి వర్క్స్ ఉండడం దొరకడం, మనకి ఇవన్నీ కూడా ఈ రోజుల్లో చాలా బేసిక్ పాయింట్స్. ఇంతకుముందు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంటే ఓన్లీ కచ్ వర్క్ వరకే ఉండేది. మనం వచ్చేసేసి రెగ్యులర్గా ఒకటే రకమైన మూసలో కాకుండా డిఫరెంట్గా మోడల్స్ వేయడానికి అని చెప్పి నేను చాలా ట్రై చేస్తుంటాను. ఎందుకనంటే మనం ఒక వర్క్ని
ఎప్పుడు ఒకేలా చూపిస్తే కస్టమర్స్ ఎప్పుడు ఇష్టపడరు. సో వచ్చేసేసి నేను అందుకని చెప్పి కస్టమర్స్కి ఎప్పుడు యూనిక్స్ అలా కాకుండా ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్, అంటే మన మిషన్లో మన డిజైన్స్లో చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. చూడండి ఇది ఒక డిజైన్, ఈ డిజైన్ని మనం అసలు కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో అసలు ఎవరు గెస్ట్ చేసి ఉండరు, ఎవరు ఎక్కువగా వేసుకుని ఉండరు. ఇదంతా మనకు నార్త్ ఇండియన్ ఫ్యాషన్ అన్నమాట. సో మన తెలంగాణలో, మన ఆంధ్రాలో, మన దగ్గర కూడా ఇట్లాంటి డిజైన్స్ రన్ అవుతూ ఉంటాయి, మనం చూపిస్తుంటుంది. ఇది వచ్చేసేసి మనకి ఇన్స్టాలో చాలా ట్రెండీలో ఉన్న డిజైన్. ఈ డిజైన్ ఎక్కువగా వైట్ బ్లౌజ్ పైన చూసుంటారు, బట్ మనం వచ్చేసేసి ఇలా డిఫరెంట్ కలర్స్లో కూడా వేసి ఉండొచ్చు. ఇది ప్యాటర్న్ బ్లౌజెస్ అన్నమాట. ఇది వేసుకుంటే మనం ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం వేసుకునే అపీరెన్స్ని బట్టి కూడా మనకు అవతల వాళ్ళ దగ్గర ఒక డిఫరెంట్ స్టైల్లో మనకి రెస్పెక్ట్ కూడా లభిస్తుంది. సో అలాంటి వారికి ఇది ఒకటి. ఇది అంగారక బ్లౌజ్, అది వచ్చేసి మనం వెల్వెట్ పైన, వెల్వెట్ పైన అసలు అంత మంచి డిజైన్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. వెల్వెట్ డిజైన్, కట్ వర్క్స్ ఇప్పుడు ఎలా ఉందనంటే 20స్లో ఉండే వాళ్ళు కాదు, 60స్లో ఉండే ఆంటీస్ కూడా వచ్చి సేమ్ మాకు అట్లాంటి బ్లౌజ్ డిజైన్ చేయమ్మా, నేను ఐనెక్లో వేసుకుంటానంటారు. ఇదంతా కాకుండా మనము రాను రాను కస్టమర్స్తో ఇంట్రాక్షన్ ఎక్కువగా పెంచుకుంటాం వల్ల మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఇలా కొంగు ముళ్ళు కూడా అడుగుతున్నారన్నమాట. మన డిజైన్స్లో వచ్చేసేసి ఓన్లీ బ్లౌజెస్ పైనే కాదు, ఇలా కొంగుల పైన కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా కొంగుల పైన వేసేసుకొని డిఫరెంట్గా ఇలా టాసెల్స్ ఇలా కట్టేసేసుకుంటే అసలు ఎంత రిచ్ లుక్ వస్తుందంటే, పట్టు చీరకైనా సరే, నువ్వు ఫ్యాన్సీ చీరకైనా, ఎలాంటి చీరకైనా సరే, ఇది ఒక డిఫరెంట్ లుక్లో తెలుస్తుంది మనకి. వచ్చేసేసి పిల్లలు క్రాఫ్ట్ టాప్స్ ఉన్నాయి ఇప్పుడు, క్రాఫ్ట్ టాప్ పైన ఇంతకుముందు ఓన్లీ ఎవరు ప్యాటర్న్ బ్లౌజులు వేసుకున్నారు, అలా కాకుండా ఇలా ఇలా ప్యాటర్న్ బ్లౌజులు ఇలా వేసేసుకుంటే ఆ చిన్నపిల్లలు అయినా కానీ చాలా చక్కగా అనిపిస్తారు. వాళ్ళకి ఏదో పెద్దగా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. మనం ఒక డిజైన్ వేసి దాన్ని ఇంకొంచెం డెవలప్ చేయడం వల్ల ఆ డిజైన్లో ఆ పిల్లల్ని చూసుకున్నప్పుడు వాళ్ళు పెద్ద, చాలామంది ఉంటారు మగ్గం వర్క్ పైన ఇంట్రెస్టింగ్గా ఉంటారు, కానీ ఆ మగ్గం వర్క్ వచ్చేసేసి మనకు చాలా కాస్ట్లీ అయిపోతుందండి. మనకు వచ్చేసేసి కంప్యూటర్ వర్క్లో వాషబుల్ ఉంటుంది, మనం ఎన్నిసార్లు ఉతికినా పాడవదు. మన లేడీస్కి కావాల్సింది ఏంటి, ఎంతసేపటికి ఎన్నిసార్లు అయినా సరే మనం వేసుకోగలగాలి. మన బ్లౌజులు స్టిచ్ చేస్తున్నప్పుడు నేను చూస్తుంటాను కదా, సో దాని ప్రకారంగానే ఆలోచిస్తే వీళ్ళకి మంచి మంచి వర్క్స్ రీజనబుల్ కాస్ట్లో ఎక్కువగా డిజైన్స్ వేసివ్వడం వల్ల ఇప్పుడు ఏమైందనంటే ఆంటీసే కాదు, మిడిల్ ఏజ్ వాళ్ళు, 20స్లో టీనేజర్స్, పెద్ద ఏజ్ వాళ్ళు అందరికీ ఎంబ్రాయిడరీ అనేది చాలా ఫ్యాషన్గా, చాలా ఇష్టంగా వేయించుకోవడానికి అని చెప్పి ముందుకు వస్తున్నారు. నాకు అంటే కంప్యూటర్లో రాను రాను ఇలాంటి డెవలప్మెంట్స్ రావడం అనేది చాలా మంచి తరుణం అన్నమాట. ఇంకా ఇది వచ్చేసేసి నా హెచ్ఎస్డబ్ల్యూ 20x42 ఫ్రేమ్ అనమాట. దీన్ని మనం వచ్చేసేసి నేను తీసుకుని 2 ఇయర్స్ అవుతుంది. ఈ 2 ఇయర్స్లో కూడా నేను ఎప్పుడు దీనికోసం నేను రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు, అంటే ఇంత కాస్ట్లీ మిషన్ ఎందుకు తీసుకున్నానా ఇట్లా అని చెప్పి ఎప్పుడైనా. ఎందుకంటే దీనిపై మనకు వచ్చే వర్క్స్ కానీ, మనం దీన్ని చూసినప్పుడు ఏమంటానంటే మనకి మన లేడీస్లో ఒక చిన్న కోరిక ఉంటుంది ప్రతిసారి కూడా, అంటే ఏదో వర్క్స్ చేయాలి, ఏదో నేర్చుకోవాలి, ఇలా ఉంటుంది కదా. అప్పుడంతా చేతి మీద చేసేవాళ్ళం అండి వర్క్స్. ఆ చేతి మీద చేయడం వల్ల చాలా టైం పట్టేది, ఆ ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయే వరకే మనకు ఓపిక సచ్చిపోతుంది. కానీ ఇప్పుడు అలా కాదు, 1 డే 2 డేస్లో నీకు ఎంత పెద్ద బ్లౌజ్ వర్క్ అయినా సరే ఈజీగా అయిపోతుంది. సో మనం మన కళ్ళ ముంగట ఒక వర్క్ని కంప్లీట్ అయినప్పుడు చూస్తే అసలు ఎంత బాగనిపిస్తుంది అంటే, దానికోసం నేను ఇంతకుముందు నెలలు వేచి చూడాల్సి వచ్చేది ఒక బ్లౌజ్ పైన డిజైన్ వేసుకోవడానికి, లేకుంటే ఒక శారీ పైన వేసుకోవడానికి అని చెప్పి. ప్రజెంట్ అలాంటి టెన్షన్ లేకుండా అసలు ఎంత బాగవుతుంది అంటే వర్క్ మనకి, అసలు వర్క్ని చూస్తా అంటే సాటిస్ఫైగా ఫీల్ అవుతుంది. మనమే డిజైన్ చేసామా, మనమే ఎంబ్రాయిడరీ చేసామా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. దీంట్లో వచ్చేసి బేసిక్ పాయింట్ ఏంటంటే హెచ్ఎస్డబ్ల్యూలో మనం ఏ వర్క్ అయినా సరే చాలా ఈజీగా కంప్లీట్ అవ్వడానికి అని చెప్పి మాన్యువల్ రెడీ అయి ఉంది. మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఏమీ రాదు. మనకి స్టార్టింగ్లో వాళ్ళు సర్వీసింగ్ ఇవ్వడానికి కానీ దేనికి కూడా వచ్చినప్పుడే వాళ్ళు మనకు చెప్పేసి అనమాట, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నా ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ఎవ్రీ వర్క్ వచ్చేసేసి ఏ వర్క్ అయినా సరే చాలా నీట్గా వస్తుంది. ఆ వర్క్ని చూసినప్పుడే మనకి ఇంకా చేసుకోవాలి, ఇంకా కొత్తవి ఏమైనా స్టార్ట్ చేయాలి, అంటే కొత్త కొత్తగా డిజైన్స్, ఇన్నోవేటివ్ డిజైన్స్ వేయాలి అనే ఒక ఆలోచన వచ్చేసింది నాకు. సో కస్టమర్స్ కూడా రోజు రోజుకి ఇలాంటి వర్క్స్ చూడడం వల్ల చాలా ఇంప్రెస్ అయ్యి ఇంకా మనకి ఇంకా కొత్త కోరిక పుడుతుంది అనమాట. అంటే ఈ డిజైన్ ఇలా ఉంది కదా, ఇంకొక డిజైన్ ఇంకోసారి వేద్దామా, ఇంకోసారి చూద్దామా అని చెప్పి. ప్రజెంట్ వచ్చేసేసి మనకి దీంట్లో
వన్ డే నడిచే వర్క్స్ ఉన్నాయి, 2 డేస్ నడిచే వర్క్స్ ఉన్నాయి. వన్ డేలో 2 బ్లౌజెస్ 3 బ్లౌజెస్ కూడా వేసుకునే డిజైన్స్ కూడా ఉన్నాయి. మనకి వచ్చేసేసి అందరికీ చాలా మంచి ఒపీనియన్ వచ్చేసింది ఇప్పుడు. ఇంకా అంటే మగ్గం నుండి చాలామంది ట్రాన్స్ఫర్ అయ్యి మన కంప్యూటర్ మీదకి వచ్చేసారు. ఇలాంటి మిషన్ ఉండడం వల్ల ఇది సక్సెస్ అయింది అని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం అందరూ బిలీవ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు హెచ్ఎస్డబ్ల్యూ బ్రాండ్ వచ్చేసేసి ఇంత సక్సెస్ఫుల్గా ఎన్ని మిషన్లు ఎన్ని మిషన్లు ఉన్నా సరే మనకి స్టిచ్చింగ్ మిషన్ లాగా అయిపోయింది. ఇది కూడా ఎన్ని మిషన్లు ఉన్నా వర్క్ రన్ అవుతుంది. ఒక్కొక్కరి దగ్గర 2 మిషన్లు తెచ్చుకోవచ్చు, 3 మిషన్లు తెచ్చుకోవచ్చు అనే ధైర్యం ఇస్తుంది. బేసిక్గా వచ్చేసేసి అమ్మాయిలకి ఎంత అయినా అంటుంది, మన ఇంట్లో ఒక సామెత ఉంటుంది పాతకాలంలో, వెన్నెలకి చెన్నెలలా అంటారు ఎంతసేపటి కానీ, అంటే భర్త సంపాదిస్తే భార్య చెన్నెల తోడవుతే సరిపోతుంది అని ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాదనమాట, వెన్నెలకు చెన్నెలు కాదు, రెండు కలిపి ఈక్వల్గా సరిపోయే రేంజ్కి వచ్చేసింది అని. అంటే భర్త సంపాదనలో మనం కూడా పాలు పంచుకోవచ్చు, మనం ఇంట్లోనే ఉండి చూసి చేసుకోవచ్చు అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. సో నాకు బాగా నచ్చింది అనమాట ఇది.